ఎవరా హీరో? మీరే సార్. నువ్వు చెప్తే అర్థం కదా. నువ్వే కదరా చెప్పు, నేను షూట్ చేస్తే బుల్లెట్ ని క్యాచ్ చేసి కైమా చేసి ఉమ్మేస్తారనా? ఇప్పుడు చెరచుతా ఈ గన్ను డమ్మి అనుకున్నాను సార్, కానీ ఇది ఒరిజినల్ సార్. వద్దు సార్, వద్దు సార్. రే ఒరిజినల్ గా నువ్వేం చేస్తావు? ఒరిజినల్ గా ఏం చేస్తావు? డాన్సరే చేస్తావా? ఆ డాన్స్ చేస్తాను సార్. రే సార్, వీడి లేటెస్ట్ సినిమా ఏంట్రా? కూల్ రాజా. కూల్ రాజానా? ఫుల్ రాజాని పెట్టాల్సిందే. ఆడ ఫేస్ కదే కరెక్ట్ సార్. ఆ సినిమాలో నువ్వు స్టెప్ చేసావు కదా, ఇలా ఇలా డౌన్ వెళ్ళి భూమిని టచ్ చేసావు కదా, అది చేసి సరే సార్, చేస్తాను సార్. డాన్స్ చేయమంటున్నాడు. అందులో భూమిని టచ్ చేసావు కదా సార్, అలా చేయాలంటే రోపులు ఉండాలి కదా సార్. దానికి రోప్ కావాలా? రోప్ తో చేసి ఆడియన్స్ ని చీట్ చేస్తున్నారా మీరు? సరే ఏదో డాన్స్ అయ్యి సార్. డాన్స్ కి మ్యూజిక్ ఉంటే భలే ఉంటుంది సార్. మ్యూజిక్ కావాలా? సరే ఎట్రా ఏమే లే పో. రెడీ? హా సార్. మ్యూజిక్ ప్లే చేయండి సార్. సరే, ఇక్కడ జరిగిన విషయం బయట తెలియకూడదు సార్. పరువు పోయి విషయం ఎవరైనా బయట చెప్పుకుంటారు సార్? నేను చెప్పుకోను సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, 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 థ్యాంక్ యూ సార్. రేయ్, మా బాస్ మీ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయాలంటున్నాడు రా. ఇంట్రాగేషనా? ఎందుకు? ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫ్యామిలీని నిర్దాక్షిణ్యంగా చంపేశారంట. వాని పేరేంటో మిస్టర్ రాజేష్ అంట. మా బాస్కి మీ ఇద్దరి మీదే డౌట్గా ఉంది. వాణ్ణి చూస్తే అమాయకుల్లా ఉన్నాడు. నాకెందుకో నీ ఫేస్ చూస్తేనే అనుమానంగా ఉంది. మీ ఇద్దరిలో ఎవరని తెలిస్తే మా బాస్ చేతిలో. మీ ఇద్దరిలో ఎవరు ముందొస్తారు? నువ్వు అలా రానంటే కుదరదమ్మా, వచ్చేయాలి పిలిచినప్పుడు. నేనెందుకు రావాలి? సరే ఓకే, నా స్టైల్లో నేను డిసైడ్ చేస్తా, అప్పుడు రావాలి. ఓకే కరే బాక్ డౌన్ రూమ్ డస్క్ నికర కాకి నికర గయా. లేమా లేమా లే లే లే, ముందు చెప్పాను కదా. లేనన్నా లే లే. ఏంట్రా ఇంకా ఎక్కడ నిలబడ్డావు? వెళ్ళి అక్కడ నిలబడు, వెళ్ళు. నువ్వేనారా రాజేష్? నాకేదో నీ మీద అనుమానంగా ఉంది. రే నువ్వేం చేస్తుంటావురా? నేను లారీ డ్రైవర్ సార్. రే ఇప్పుడు సార్ వెళ్ళి వాడి దగ్గర లైసెన్స్ ఉందో లేదో చూడు. తొందరగా రా సార్, ఇతను జేబులో పర్స్ ఉంది. ఈ ఫోటోలు ఎవరు? అది నా వైఫ్ సార్. నీ వైఫ్ అంటే నీకు ఇష్టమా? చాలా ఇష్టం సార్. నీ వైఫ్కి ఎప్పుడైనా ద్రోహం చేసావా? నేను ఇప్పుడు నా వైఫ్కి ద్రోహం చేయలేదు సార్.
అప్పుడు ఎందుకు రా ఈ ఖండం? ఇప్పుడు సపోజ్ ప్రికాషన్ కోసం అనుకో, ప్రెగ్నెన్సీ రాకుండా, అంటే నీ వైఫ్తో సెక్స్ చేస్తున్నప్పుడు తనకు గర్భం రాకుండా ఉండడానికి ఇది పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ? మీ ఇంటి బెడ్రూమ్లో ఉండాలి. దాన్ని ఎందుకురా నీ పర్సులు పెట్టుకుని తిరుగుతున్నావు? చెప్పరా? అంటే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్కు ద్రోహం చేస్తున్నావు. సరే, ఇది ఎవరితో యూజ్ చేస్తావురా? లారీ స్టాంప్స్ ఉంటాయి కదా సార్, అక్కడ అమ్మాయిలు వస్తారు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నావు సార్. రేయ్, ఇంతకుముందు ఏం చెప్పావు? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడు నా వైఫ్కు ద్రోహం చేయలేదని చెప్పావా? చెత్త వేరా రాజేష్. నేను కాదు సార్, నేను కదా కదా రాజేష్ సార్. ఎందుకంటే ఆ ఫ్యామిలీని, ముఖ్యంగా చిన్నపిల్లని కూడా చంపేశాడే వాడు, నిజంగా కనికరం లేని వాడరా నువ్వు. ఒక వేస్ట్ కాడికిరా ఇలా భయపడి. నేనే నేనే అంటున్నావు కదా, నువ్వు కాదురా రాజేష్. నువ్వు కాదు, నువ్వు కాదు, కానీ చంపేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు నీ వైఫ్ ద్రోహం చేశావు. ఒక్కసారి ఒక్కసారి తప్పు చేశాను సార్. అసలు ఎప్పుడు తప్పు చేయదు సార్, ఇంకెప్పుడు నా వైఫ్ కు ద్రోహం చేయదు సార్. ప్లీజ్ సార్, వదిలేదు సార్. ఇప్పుడు తను నీకు ద్రోహం చేసింది అనుకో, చంపేస్తావు కదా సార్. ఇప్పుడు తనకు తెలిసిపోయింది అనుకో, తను నా దగ్గరకు వచ్చింది, అన్నా నా భర్త నాకు చెప్పుకోలేని ఎంత ద్రోహం చేశాడు అని చంపేమంది, అందుకోసం నా చెల్లి కోసం నేను చంపబోతున్నాను. నువ్వు బతకూడదురా, నువ్వు బతకూడదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నీ దండ పెడతా, నన్ను వదిలేడు సార్. నా చెల్లి కోసం నిన్ను చంపుతున్నానరా. కూర్చో. ఏ పడంగ సార్, ఎవడో చూడు. అలాగే సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? సార్, నా చెల్లి ఇక్కడ పనిచేస్తుంది సార్. సార్, రేయ్ రా. నమస్తే సార్. ఎవడ్రా నువ్వు? సార్, నా పేరు రమేష్ సార్. మా చెల్లి ఇక్కడ పనిచేస్తుంది, తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. ఎవరా నీ చెల్లి? తినే సార్, నా చెల్లి సార్, పంపించండి సార్. విని అన్ననా? అవును సార్, మా అన్నయ్య. ఎందుకురా దీన్ని పంపించాలి సార్? నాకు మా అమ్మ నాన్న ఎవ్వరూ లేరు సార్, నాకు ఒక్కటే చెల్లి సార్, పంపించండి సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. పంపించండి సార్. నాకు తను తనకు నేను తప్ప ఇంకెవరు లేరు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సరిపో. ఈ విషయం బయట తెలిసిందనుకో, మీ ఇద్దరిని వెతికి పట్టుకొని చంపేస్తా. అర్థమైందా? మేము ఈ విషయం ఎక్కడ చెప్పాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. థ్యాంక్ యూ సార్. అరే ఇప్పుడంగా డోర్ క్లోజ్ అయ్యారా? సరే సార్. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. హాయ్, మిమ్మల్ని ఎప్పుడు వదిలే నాకు బాధ తెలుసు, సైలెంట్గా కూర్చో. సైకో అయినా మనసు చాలా మంచిది. వస్తాడమ్మా, ఖచ్చితంగా నాన్న ఇంటికి వస్తాడు. ఎవ్వ
ఆపక్క నా కోసం వెయిట్ చేస్తుంటే మీరు నన్ను బంధిస్తా. చెప్తున్నాయా, నువ్వు ఆ సైకో గారు కలిసి నన్ను ట్రగేట్ చేయడమేంట్రా? పుట్టినాయా, నీకు బేస్మెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ. నీ అమ్మ నా పాప వెయిట్ చేస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నన్నుదరై, నాకు ఆ చచ్చిపోయిన ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. ఓకే, అది డిసైడ్ చేయాల్సింది నేనురా, నువ్వు కాదు. రాయ్ రే, నాకు పాప ఉంది, నేనెలా ఆ చిన్నపిల్లని చంపుతాను చెప్పు. నేను కాదు, నన్ను వదిలే. రే బెదిరిస్తున్నావా? అసలు నీ కంటికి వచ్చాడని తెలుసారా? రే, నేను గన్ డ్రాప్ చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు. నువ్వు నన్ను చంపేస్తే నా పాప నా కోసం వెయిట్ చేస్తుంది ఇంట్లో. నేను వెళ్ళకపోతే అమ్మో అది అసలు బతకదు. దానికి నేను తప్ప ఎవరు లేరు. నేను వెళ్ళాలి. నేను కావాలంటే నిన్ను చంపేస్తాను. నన్ను చంపేస్తావా? రే, దాంట్లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయో తెలుసా నీకు? రే ఫూల్, ఇప్పుడే కదరా నన్ను షూట్ చేసి మిస్ చేసావు. షూట్ చేస్తారా నన్ను? షూట్ చేస్తావా చెప్పరా? హలో, ఏంటి నేను అంత వెర్రి పప్పని అనుకున్నావా? రే, దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయనుకున్నావా? అది ఎవరికన్నా తెలుసా? చచ్చిన ఎస్ఐ గారిది. దాంట్లో ఇంకా ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి నీకు తెలుసా? ఇది 9mm గన్, ఇందులో 10 బుల్లెట్స్ ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ ఎస్ఐ ఏ బుల్లెట్ యూజ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఫర్ సపోజ్ వాడు యూజ్ చేస్తుంటే అది పేపర్ లో వచ్చిండేది కదా. ఓకే, నేను కూడా ఈ హైదరాబాద్ లోనే ఉంటున్నాను, అర్థమైందా? వాడు యూజ్ చేయలేదు కాబట్టి 10 బుల్లెట్స్ తప్పకుండా ఇందులోనే ఉంటాయి. ఆ 10 బుల్లెట్స్ లో ఆ పొట్టినాయల నీ అసిస్టెంట్ నన్ను అటాక్ చేసినప్పుడు ఒక బుల్లెట్ మిస్ ఫైర్ అయింది, 2 బుల్లెట్ వాడిని నేను కాల్ చేశాను. ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చినప్పుడు నా కళ్ళజోడు పడిపోవడం వల్ల నిన్ను మిస్ చేశాను, లేకపోతే నిన్ను కాల్ చేసేవాడిని. రే, ఇప్పుడు నా దగ్గర ఉన్న బుల్లెట్స్ తో నిన్ను మాత్రమే కాదు నీ అప్ప అందరినీ కాల్చి పారేస్తాను, అర్థమైందా నీకు? సరే, నేను నీకు మంచి ఛాన్స్ ఇస్తాను, నువ్వు నన్ను షూట్ చేయి. నువ్వు షూట్ చేసినప్పుడు అది మిస్ అయినా అందులో బుల్లెట్స్ లేకపోయినా నువ్వు రాజేష్ అయినా రాజేష్ కాకపోయినా నేను నిన్ను కాల్చి పారేస్తాను. ఓకేనా? షూట్, కమ్ ఆన్ కమ్ ఆన్ షూట్. అంటరా భయపడుతున్నావా? కమ్ ఆన్ కాల్చు. రేయ్, ఆ రాజేష్ ని నేనేరా, అర్థమైందా? నా పాప కోసం నేను ఎవరినైనా చంపేస్తానరా? నేను ఎవరి కోసం ఫీల్ అవ్వను, ఎందుకంటే నా పాపకి ఫస్ట్ హోల్ ఉంది. నా పాపను కాపాడాలంటే నాకు 50 లక్షలు కావాలి, అర్థమైందా నీకు? రే, అందరికి పనిష్మెంట్ ఇవ్వడానికి నువ్వే ఉండవరా? నువ్వేమన్నా పోలీసు పెద్ద పొడింగివా? నువ్వు చావలదా? అనుకున్నాను, అందుకే ఈ డబ్బు అంతా తీసుకొని మా హస్బెండ్ తో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. సో నేను నా హస్బెండ్ సంతోషంగా ఉండాలంటే మీ ఇద్దరు ఉండకూడదు. డబ్బు కోసం మనుషులు చంపేస్తావా? నీ స్వార్థం కోసం ఏమన్నా చేస్తావా? సెల్ఫిష్ బ్లడి. సార్ సార్, రండి సార్, ఇద్దనే సార్. సార్ సార్, ఈయన మంచాయనే సార్, ఈ అమ్మాయి అందరినీ కాల్ చేసింది. అవును సార్, ఈ గంతోనే కాల్చింది. రాజు అరసే, మీ
మీరిద్దరు కూడా ఒకసారి స్టేషన్కి రండి. సరే సార్. కిరణ్, నా కళ్ళు చూసినట్టు ఈ రెస్టారెంట్లో అందరూ చనిపోయారు, కానీ నువ్వు మాత్రం బతికున్నావంటే నిజంగా దేవుడితే. అవునైషు, థ్యాంక్ గాడ్. भाई को उड़ाना है हा? एक आदमी का 10 लाख रुपए होता ओका मनुष्य लेपड़ा 10 लक्षल अंटना